ఏ ఆళ్ళ కేంద్ర ఒక్క సినిమాకు కోట్ల రూపాయలు, ఏసీ కార్లలో తిరుగుతారు, ఏక్ నంబర్ బంగ్లాలలో ఉంటారు, యాడ్ల మీద కూడా మస్తు కమాయిస్తారు, షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసినా పైసలే పైసలు అని సినిమాల గురించి మాట్లాడుకుంటారు. మరి అవన్నీ ఏడుకేళ్ళు వచ్చినాయి, పబ్లిక్ టికెట్లు కొని సినిమాలు చూస్తేనే కదా. అందుకే ఆ పబ్లిక్ కు ఆపత్తులు ఉండరని తెలిసి ఓ మంచి పని చేస్తున్నారు మనోళ్ళు. ఆనలకు ఆగమైన ఆంధ్ర కాసరైతానికి ముంగట్కొచ్చిండ్రు మనకు హీరోలు. చిరంజీవి సారు, రామ్ చరణ్ సారు, జూనియర్ ఎన్టీఆర్ సారు, మహేష్ బాబు సారు, అల్లు అర్జున్ సారు తలో 25 లక్షలు సర్కార్ కు పంపిండ్రు. వీళ్ళని చూసి ఇంకింత మంది సినిమాలు చేతనైన కాడికి సాయం చేస్తున్నారు. పరిస్థితి మస్తు ఆగముంది. మరి ఆనలు దంచుడు దంచితే చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలల్లా పబ్లిక్ అరికోసబడుతున్నారు. తిరుపతిలోనైతే నెరి అభిమానం ఉంది. ఇండ్లు మునిగినాయి, బిల్డింగ్లు కూలినాయి, మనుషుల ప్రాణాలే పోయినాయి. భూమి లోపల నీళ్లు తాకుడు ఎక్కువయ్యి భూకంపం వచ్చినట్టే ఇండ్ల గోడలు పర్రెలు వాసినాయి. ఎప్పుడు కూలుతాయో అని సామాన్లన్నీ చదురుకొని ఇండ్లు ఖాళీ చేస్తున్నారు చాలా మంది. ఇంకో 2 రోజులు పెద్ద ఆనలున్నాయట ఆంధ్రాకు. హీరోల సినిమాలు చూసేది, 100 కోట్ల కలెక్షన్ ఇచ్చేది వీళ్ళే కదా. మా ప్రేక్షకులు ఆపతిలున్నారని యాక్టర్లంతా తలోచే వేస్తుండ్రన్నట్టు. మొత్తం సర్కార్ చేయాలంటే ఎట్లా అని తోషనంత పంపిస్తున్నారు పబ్లిక్ తిప్పలాడుకోమని. నిరుడు హైదరాబాద్ లో ఆనలు వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఆసరైనరు. ఏడ ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా ఇట్లనే ముంగట్కి రండి సార్లు, మా హీరోలు రియల్ హీరోలు అనుకుంటాం.